Didi, Nizamai, Papama, Mamama, Didi, Sanirisa, Swara Lapani, Saragaluga, Shruti Layalalu, Jagalu Gaga, Sudhanadami, Yedevi Gaga, Rasanandavi, Alai Pungaga, Pranalu Pulakin Saga, చల్లగా పాడుతా తీయగా చల్లగా ఈటీవీ సవనీయ సమర్పణ ఎక్సో డిషైన్ పాడుతా తీయగా కొత్త ధారావాహికం ప్రారంభించిన తర్వాత ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నాం. ఇది 7వ సంచిక. ఇది మొదటి బృందం. ఈ సంచిక ప్రత్యక్ష పరోక్ష ప్రేక్షకులందరికీ కూడా మా బృందం అందరి తరఫున నమోవాకాలు. స్వాగతం, శుభ స్వాగతం. ఈనాటి మన ముఖ్య అతిథి చిరు పరిచయం, చిరంజీవి సౌభాగ్యవతి సునీత, శ్రీ ఉపద్రష్ట నరసింహారావు, శ్రీమతి సుమతి దంపతుల తొలి సంతానంగా గుంటూరులో జన్మించిన చిరంజీవి సునీత ఉంగా ఉంగాల నాడే సంగీతాన్ని ఆకళింపు చేసుకుంది. 6 ఏళ్ల వయసులో విజయవాడలో శ్రీ పెమ్మరాజు సూర్యారావు దగ్గర చేరి 6 సంవత్సరాల పాటు కర్ణాటక సంగీతంలో శిక్షణ పొందిన సునీత శ్రీ కలగా కృష్ణమోహన్ గారి దగ్గర 8 సంవత్సరాల పాటు లలిత సంగీతంలో సుశిక్షితురాలైంది. బాలానందంలో చైల్డ్ ఆర్టిస్టుగా తన ప్రతిభను చాటుకున్న చిన్నారి సునీత 1994లో జాతీయ స్థాయిలో ఆకాశవాణి లలిత సంగీత పోటీలలో ప్రథమ బహుమతిని అందుకుని 1995లో దూరదర్శన్ వారి పాడవే కోయిల కార్యక్రమం ద్వారా బుల్లితెర మీద వెలిగింది. గులాబీ చిత్రం ద్వారా నేపథ్య గాయనిగా సినీ సంగీత రంగంలోకి అడుగుపెట్టిన సునీత ఇంతవరకు 3000 వరకు పాటలు పాడింది. 780 సినిమాలలో ప్రధాన స్త్రీ పాత్రలకు గాత్రదానం చేసింది. టీవీ యాంకర్గా కూడా ప్రేక్షకుల మెచ్చులందుకున్న సునీత దేశ విదేశాల్లో వందల కొలది సంగీత కార్యక్రమాల్లో పాలు పంచుకుంది. గాయనిగా 3 సార్లు, గాత్రదాతగా 4 సార్లు నంది బహుమతులను, మరెన్నో సత్కారాలను అందుకున్న ఈ అచ్చ తెలుగు గాయనీమణి ఇప్పుడు కన్నడ సినీ రంగంలో కూడా గాయనిగా ఎన్నో అవకాశాలను అందిపుచ్చుకుని అక్కడి సంగీతాభిమానులను ఆకట్టుకుంటోంది. 16 సంవత్సరాల క్రితం పాడుతా తీగా కార్యక్రమంలో తొలి అభ్యర్థినిగా ఎంపికైన సునీత కొన్ని కారణాల వల్ల ఆ కార్యక్రమంలో ఆవిడ పార్టిసిపేట్ చేయలేకపోయారు. అది మా దురదృష్టం. ఇప్పుడు అదే పాడుతా తీగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినందుకు ఆనందంతో అభినందిస్తూ ఈ చిన్నారి మరిన్ని స్వర శిఖరాలను చేరుకోవాలని ఆశీర్వదిస్తూ ఆప్యాయంగా మీ హర్షధ్వానాల మధ్య వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాను. వీళ్ళు ఏం చేస్తున్నాడు, నా దగ్గర నుంచి ఫ్లవర్స్ తీసుకుంది, కార్యక్రమానికి వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ us. శ్రీ హారిస్ జయరాజ్ స్వర సంయోజనంలో వచ్చిన పాటలతోటి కార్యక్రమం ప్రారంభమవుతుంది. వాటిని ఇవాళ చిన్నారులందరూ పంచుకుని పాడబోతున్నారన్నమాట. ఆనవాయితీ ప్రకారం ఆయన సంగీత దర్శకత్వంలో నేను పాడిన ఒక పాటతోటి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాను. ఇది పాట రచన శ్రీ పోతుల రవికిరణ్. నీ జ్ఞాపకాలే నన్నే తరిమేది, నీ కోసం నేనే పాటై మిగిలానే. చెలియా పాడనా
తీయగా కమ్మని ఒక పాట పాటగా బతకన మీ అందరి నోట ఆరాధనే అమృత వర్షం అనుకున్న ఆవేదనే హాలాహలమై పడుతున్న నాగానమాగదు ఇక నాగానమాగదులే పాడనా తీయగా కమ్మని ఒక పాట పాటగా బతకన మీ అందరి నోట గుండెల్లో ప్రేమకే గుండెల్లో ప్రేమకే గుడి కట్టే వేళలో తనువంతా పులకింతే వయసంతా వెలిగింతే ప్రేమించే ప్రతి మనిషి ఇది పొందే అనుభూతి అనురాగాల సారం జీవితం అనుకుంటే అనుబంధాల తీరం ఆనందాలుంటే ప్రతి మనసులు కలిగే భావం ప్రేమే ప్రతి మనసులు కలిగే భావం ప్రేమే పాడన తీయగా కమ్మని ఒక పాట పాటగా బతకన మీ అందరి నోట ఆరాధనే అమృత వర్షం అనుకున్న ఆవేదనే హాలాహలమై పడుతున్న నాగానమాగదులే ఇక నాగానమాగదులే పాడన తీయగా కమ్మని ఒక పాట పాటగా బతకన మీ అందరి నోట. మొట్టమొదటి అభ్యర్థిని మనం ఆహ్వానిస్తున్నాం మీ హర్షధ్వానాలతోటి. ప్లీజ్ వెల్కమ్ హర్. లహరి ఎంపిక చేసుకున్న పాట అపరిచితుడు సినిమా నుంచి నాకు నీకు నోకియా. రచన చంద్రబోస్, గానం నకుల్ అండ్ వసుంధర దాస్. బెస్ట్ ఆఫ్ లక్ టు యూ సార్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. Rippo mappo mafia cappuccino coffee sofia nacco nico nokia dico rippo mappo mafia cappuccino coffee sofia thermocol silpumla nove unte ninnante chinni tella bantule venule panni di silpumla nove nalo manake ste lolo na Rippo mappo mafia cappuccino coffee sofia ఫోటో వి నువ్వే హాలి
హాలీవుడ్ మూవీవి నువ్వే, అమెరికా మ్యాప్వి నువ్వే, నిన్ను నచ్చాలే ఇక ప్రేమ. ఇలా చెప్పి పాడుతుంటే ఇలా వేదాలు వల్లిస్తున్న భావన వచ్చింది. నువ్వు పాడుతున్న పాటేమో నోకియా, ఇండో వెస్ట్రన్ ఒకే చాట చూస్తున్నట్టుంది. చాలా 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 బాగా పాడావు. థ్యాంక్ యూ. అసలు ఏం కాన్ఫిడెన్స్ అది, అసలు బా భలే ఉంది. ఎన్కౌంటర్స్ కూడా ఎంత బాగున్నాయో, భలే పాడారు. ఈ పాటకి కావాల్సిన ఎక్స్ప్రెషన్, ఈ పాటకు కావాల్సిన స్టైల్, ఈ పాటను కూడా అక్షరాలు వినిపించేటట్టు పాడిన పద్ధతి, ఇట్స్ బెటర్ దాన్ ది ఒరిజినల్. థ్యాంక్ యూ సార్. యూ డిడ్ ఎ బ్యూటిఫుల్ జాబ్. థ్యాంక్ యూ సార్. బ్యూటిఫుల్ జాబ్. థ్యాంక్ యూ సార్. ఎక్సలెంట్. అసలు అదే ప్రొఫెషనల్ పాడినట్టు పాడేసి. థ్యాంక్ యూ సార్. పాడుతా తీయగా చల్లగా. చుక్కల్లో చంద్రుడు ఒక్కడే మగాడు, పిలవండి. శరత్ చంద్ర ఎంపిక చేసుకున్న పాట ఆరెంజ్ సినిమా నుంచి, రూబా రూబా. తెలుగు పాటేనా? రూబా రూబా. రచన వనమాలి, గానం చిన్మయి అండ్ షైల్ హదా. ఉండగలవంటోంది నిన్ను తాకమని తొందర చేసే నామదే, కొంట చేతలే చేస్తుంది తనేం చేసినా కాదనది, ఎంతసేపు కలిసున్నా ఆశే తీరదే. ఓ ఆనందంలో సదా ఉండాలంటే
కలొచ్చినట్టుంటుంది, మతే తేలిపోతుంటుంది, రేయి పగలు మాట్లాడేస్తున్నా చాలదే. నవ్వు నాకు తెగ నచ్చింది, నడుస్తున్న కళ నచ్చింది, నిన్ను వీడి ఏ వైపుకు అడుగే సాగదే. ఓ నువ్వేమంటున్నా వినాలనిపిస్తూ ఉంది, రోజు నీ ఊసే కలల్లే పచ్చుతోంది, నీతో ఉంది సంతోషం కాదా నిత్యం నా సొంతం. రూపాలూబా హే రూపాలూబా, రూపం చూస్తే హాయ్ రూపా, రూపా రూపా హే రూపాలూబా, తూ హే మేరీ మహబూబా, ఐ ఐ ఐ ఓ హే మాయో, నీ వెంట తరుముతోంది ఉన్నట్టుండి నన్నేదో ఊపేస్తోంది, సంతోషంలో ఈ నిమిషం పిచ్చెక్కినట్టు ఉంది. అమ్మాయిలు మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిందే. ఒక్కడే కప్పు కొట్టేసినా కూడా ఆశ్చర్యపోకర్లేదు, ఒక్కడు ఉంటే ఏంటి 100 మందితో సమానం. ఎంత బాగా పాడావు నాన్న, సంతోషంతో పిచ్చెక్కిపోయింది, నిజంగానే పిచ్చెక్కిపోయింది. థ్యాంక్ యూ, ఎంత బాగుందో తెలుసా, ఐ క్యాన్ ఎక్స్ప్లెయిన్, ఐ క్యాన్ ఎక్స్ప్రెస్. అబ్బా ఒక్కడు చాలు, ఆ రేంజ్లోనే పాడు. థ్యాంక్ యూ, ఆ రేంజ్ పాట ఆ రేంజ్లో పాడు. మీలో కూడా చాలా మంది సింగర్స్ ఉండొచ్చు, ఈ కార్యక్రమం చూస్తున్న వాళ్ళు కూడా చాలా మంది పైకి రావాలని ప్రాక్టీస్ చేసే సింగర్స్ ఉండొచ్చు. మేమందరం ప్రతిసారి ఏం చెప్తాం, శృతి లయ భావం ఇవన్నీ చెప్తాం, బట్ డైనమిక్స్ ఎవరు చెప్తారు, ఆ డైనమిక్స్ అనేది అది రావాలి. అది వాట్ సార్ట్ ఆఫ్ డైనమిక్స్ దిస్ బ్లడీ రాస్కల్ హాస్. Showing a lesson to the original singers. Thank you, sir. Okay, oka mistake chesanu first pallavi end lo mehbooba anna tarvata oka chinna aalapu ostundi adi koncham pitching problem vachin tappinchi lathe niku nenu 100 markulu vesesevanni ippudu niku 99 markulu vesthunna nenu cheppalsina avasaram ledhu end lo gaane nenu cheppanu I am giving you 99%. Thank you, sir. God bless you. Thanks. Okay. Let us invite contestant number 3, ladies. Praneeth MP చేసుకున్న పాట చెలి సినిమా నుంచి మనోహర, మంచి మెలడీ. ఆయన బిగినింగ్ డేస్లో హ్యారిస్ చేసినటువంటి మంచి మెలడీ సాంగ్. ఇప్పటికీ కూడా ఆయన పాటల్లో ఇది ది బెస్ట్ పాపులర్ సాంగ్ అనుకుంటాను, తమిళ్లో కానీ తెలుగులో కానీ. అండ్ బాంబే జయశ్రీ గారి చేత ఫస్ట్ టైం పాడించాడు అతను. ఆవిడ టోటలీ డెడికేటెడ్ టు క్లాసికల్ సింగింగ్, ఆవిడ స్టైల్కి ఆవిడ వాయిస్కి తగిన శృతిని పెట్టి చక్కగా చేశాడు రచన భువనచంద్ర.
బాపడావు కానీ మైక్ ఎందుకు సడన్గా మధ్య మధ్యలో ఇలా 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 షౌటింగ్ లాస్ ముందు నుంచి ఇక్కడ కొంచెం దాంతో కొంచెం ఆడుకుంటున్నావు కొంచెం కంట్రోల్గా ఉంటే బాగుంటుంది అది ఒకటి థ్యాంక్ యూ పైన కొంచెం శ్రమ పడుతున్నాం అది వాయిస్ స్ట్రెయిన్ వల్ల పైన పాడుతున్నాడు పాడుతున్నప్పుడు చిన్న శ్రమ కనపడుతుంది బట్ అదర్వైజ్ యూ సాంగ్ రియలీ గుడ్ నో అదర్ క్వామ్స్ ఆర్ ఎనీ కంప్లైంట్స్ ఏం లేదు శృతి ఉంది తాళం ఉంది అన్నీ బాగుంది లిటిల్ మోర్ ఇన్వాల్వ్మెంట్ వచ్చేస్తుంది అదేం ప్రాబ్లం లేదు నీ గొంతు కనుక సరి చేసుకున్నావుంటే ఆ పై నోట్ కూడా నీకు చాలా ఈజీగా అందిస్తుంది ఏం ప్రాబ్లం లేదు మిగతావన్నీ కరెక్ట్గా ఉన్నాయి తర్వాత చరణ స్టార్టింగ్ ఏంటి మాట వానై అనేది క్లీన్గా వినిపించాలి జడివానై అంటే తప్ప రాదు అది జడివానై ప్రియ నన్నే చేరుకోమా వానై అది జాగ్రత్తగా ఉండు వెళ్ళరా ఓకే తర్వాత అమ్మాయిని పిలుద్దామా ప్లీజ్ వెల్కమ్ తను ఎంపిక చేసుకున్న పాట రచన సిరివెన్నెల గానం సాధనా సర్గం బెన్నీ దయాల్ సెల్యూట్ అన్న సినిమా నుంచి నిన్నేనా నిన్నేనా కోపంలో నిప్పుల కొండల రూపంలో చుక్కలు దండల
ఎప్పుడో పొందిన ఆన్సర్లే, ఉత్తిని వేసే క్వశ్చన్లే, ఊరికే తీసే ఆరారే, నిదుర చెడగొట్టే నేరాలే, కుదురుగా ఉంచని తొందరలే, ధర్మిల అంతా నీ వల్లే, అంటూ నిలదీసే నిందల్లే. నిన్నేనా నేను చూస్తాంది, నిన్నేనా నువ్వేనా, నువ్వులా ఉన్న ఎవరోనా, వచ్చిన అదంతా ఏంటి ఒకసారి చెప్పవా? దీని అర్థం చెప్పు. తెలీదు మ్యామ్. కుయ్యో మరో బాగుంది, కానీ కొంచెం ఇంకొంచెం ఎనర్జీ ఉంటే బాగుంది. మంచి గొంతు నీది, చాలా బాగుంది నీ గొంతు. థ్యాంక్ యూ మ్యామ్. థర్డ్ విజయం ఎక్సలెంట్. క్రిస్టల్ క్లియర్ వాటర్ అంటారు చూసా, ఒక మంచి డిస్టిల్డ్ వాటర్ని చక్కటి ఏమాత్రం మసిలేని తెల్లటి ఒక కంటైనర్లో పోస్తే ఎలా ఉంటుందో నీ వాయిస్ అంత అంత క్లీన్గా ఉంటుంది, మంచి వాయిస్. ఆవిడ అన్నట్టుగా లిటిల్ బిట్ ఆఫ్ మోర్ ఇన్వాల్వ్మెంట్, చిన్న ఎనర్జీ, ఒక చిన్న పంచ్ అలా ఇచ్చావంటే ఇంకా బాగుంటుంది. బట్ యూ హ్యావ్ ఎ స్వీట్ వాయిస్, యాజ్ స్వీట్ యాజ్ యూ లుక్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. వెళ్ళిపో. సునీత గారు సార్, ఫస్ట్ డబ్బింగ్ సినిమా ఏది మీరు చెప్పింది? ఓ రెండు మూడు సినిమాల్లో గొంతు తీసేశారు సార్. కాదు, నీకు ఉన్నది లేదని కాదు, నేను ఫస్ట్ డబ్బింగ్ చెప్పింది పెళ్లి పందిరి. పెళ్లి పందిరి ఏ ఆర్టిస్ట్ చెప్పారు? రాశి. రాశి రాజు అప్పటి వరకు ఒరిజినల్గా వేరే ఇంకెవరికో డబ్ చేస్తూ ఉండేది. తను మొట్టమొదటిసారి హీరోయిన్గా యాక్ట్ చేసిన సినిమా మాత్రం నేను చెప్పాను. ఇప్పటికీ 300 సినిమాల పైన చెప్పారు కదండి. 780 పైన చెప్పాను. సంగీత ప్రస్థానంలో ఇప్పటికీ యూ హ్యావ్ సంగ్ అబౌట్ 3000 సాంగ్స్. ఎన్ని భాషలో పాడారు? తెలుగు, తమిళం అండ్ కన్నడ. కన్నడ.
తెలుగులోనే ఎక్కువ పాడుంటారు. మీ సింగింగ్ ప్రొఫెషన్, ఈ వృత్తి మీకు సంతృప్తినిస్తోందా? సంతృప్తిగా అనిపించటం లేదు సార్, టు బి ఫ్రాంక్. పర్టికులర్గా నా కెరీర్లో నేను పాడిన కొన్ని మంచి పాటలు మినహా అదే కావాలి అని అనుకోవటం మాత్రం అతిశయోక్తి అయిపోతుందేమో, అత్యాశ అవుతుందేమో అని అన్న పరిస్థితులు. కానీ ఎక్కువ మంచి పాటలు మీకే వచ్చాయి తెలుసా? మీకు నా దృష్టిలో 1978 నుంచి 1988-1990 ఆ 1995 వరకు వచ్చిన, నా దృష్టిలో అంటే నేను వచ్చిన పీరియడ్ అని కాదు చెప్పడం, ఎవరు పాడినా సరే, దట్ ఈస్ ఎ గోల్డెన్ ఈరా ఆఫ్ గుడ్ మ్యూజిక్ అనుకుంటాను. ఆ సైన్ టైంలో చేసిన సంగీత దర్శకులందరూ కూడా అద్భుతమైనటువంటి పాటలు చేశారు. ముఖ్యంగా ఎక్కువ పాలు ఇళయరాజా చేసిన పాటలు. అతను ఒక కొత్త ఉరవడిని తీసుకొచ్చాడు, మాధుర్యం చెడని కొత్తదనం ఉన్న పాటలు. వీళ్ళందరూ కూడా ఆ ఎండ్ పోర్షన్లో వచ్చిన వాళ్ళు కాబట్టి నాలాంటి వాడికి దొరికినన్ని మంచి పాటలు వీళ్ళకి దొరకపోయి ఉండొచ్చు. షీ షుడ్ హ్యావ్ బాండ్ లిటిల్ ఎర్లియర్, దానికి మనం ఏం చేయలేము పాప. వాళ్ళ అమ్మ నాన్నతో మాట్లాడాలి ఆ విషయం గురించి, తర్వాత తెలుసుకుందాం మనం. అంటే వాళ్ళు బాల్య వివాహం చేసుకుని ఉంటే గొడవ ఉండేది కాదు? బాల్య వివాహం చేసుకున్నా గొడవ ఉంటుంది. బాల్య వివాహం చేసుకున్నంత మాత్రం మీరు తొందరగా పుట్టేస్తారని ఏమైనా రూల్ ఉందా? అదే సార్, అది మాత్రం నిజం సార్. ఎప్పుడు అంటే నేను పుట్టిన ఇయర్ నుంచి యాక్చువల్గా గోల్డెన్ పీరియడ్ స్టార్ట్ అయింది సార్. అంటే అప్పటి నుంచి బాల్య వివాహాలు రద్దు అయిపోయాయా? అంటే మీరు చెప్పిన పద్ధతిలో ఏంటంటే 78 నుంచి అన్నారు కాబట్టి 85 వరకు గోల్డెన్ పీరియడ్ అని చెప్పారు. 78లో పుట్టారా మీరు? ఇప్పుడు ఎందుకు సార్ రివీల్ చేయాలి? దీన్ని నేను పుట్టింది ఎప్పుడే అన్నారు కదా, తెలియకుండా చెప్పేశారు. మీరు 78లో పుట్టి సార్? అమ్మాయి 78లో పుట్టిందండి, అందరూ వింటున్నారు కదా ఆవిడ ఏజ్ ఎంతో మీ అందరికీ తెలుసు. 78లో పుట్టిన సునీత గారు ఇవాళ మనకి ఇక్కడ ముఖ్య అతిథిగా రావడం, 78లో పాటల గురించి మాట్లాడటం, 78కి ఇంకా బాగా అర్లీగా వాళ్ళ అమ్మా నాన్నలు పెళ్లి చేసుకుంటే ఎంత బాగుండని అనడం, ఈ 78 అనేటటువంటి ఇయర్కి ఒక ముఖ్యత్వాన్ని మనం ఇచ్చుకుంటూ ఈ 78 అనేటటువంటి ఎపిసోడ్లు కనుక చేసుకోగలిగితే ఈ 78 ఇంకా పెద్దగా పెరిగి పెరిగి 780 మంది ఆడియన్స్ మన దగ్గర ఉండి ఈ 78 వయసు నేను వచ్చే వరకు పాటుదాతీగా కండక్ట్ చేస్తూ అప్పుడు కూడా ఈ 78లో పుట్టిన సునీత కూడా వచ్చి ఒక ముఖ్యత్వం పాత్ర అనేటటువంటి ఆఫ్ ఇండియా జడివాణి. తర్వాత అమ్మాయిని పిలిచేద్దామండి. నివేది తంపిక చేసుకున్న పాట ఘర్షణ సినిమా నుంచి, రచన కులశేఖర్, గానం హరిణి. అందగాడ అందగాడ అందగాడ.
ఇంకొంచెం ఓపెన్గా ఇంకొంచెం ఆనందంగా ఇంకొంచెం ఎంజాయ్ చేస్తూ పాడచ్చేమో అన్న భావన. కానీ అందరికీ ఒకటే మాట చెప్పడం అనేది కాదు, కానీ ఎంత బాగుందో నీ గొంతు. థ్యాంక్ యూ. స్వచ్ఛంగా ఉంది. థ్యాంక్ యూ. చాలా బాగుంది. నందగడ అందగడా చిన్న స్మైల్ మేక్స్ ఎ బిగ్ డిఫరెన్స్ అమ్మా పాడుతున్నప్పుడు. పాటను పాటగా చాలా బాగా పాడావు. ఓకే, ఆల్ ది బెస్ట్. లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, చివరి నక్షత్రాన్ని పిలవండి. తాయిరమ్య ఎంపిక చేసుకున్న పాట మున్నా సినిమా నుంచి, మనసా నువ్వు ఉండే చోటు చెప్పమ్మా. రచన కందికొండ, గానం సాధనా సర్గం అండ్ నరేష్ అయ్య. నరేష్ అయ్యర్ గారి పోర్షన్ పాడేటప్పుడు ఆయనలా పాడావు, సాధన సర్గం గారి పోర్షన్ పాడినప్పుడు ఆవిడలా పాడావు. థ్యాంక్ యూ. నీలా ఎప్పుడు పాడతావు? తొందరలోనే.
ఇంకో నాలుగైదేళ్ళు పోయిన తర్వాత అప్పుడు నీకు డెఫినెట్గా మంచి మంచి పాటలు వస్తాయి. అప్పుడు నీలా నువ్వు ఏమాత్రం సందేహం లేకుండా ఒక మంచి సింగర్గా ప్రూవ్ చేసుకుంటావు. తెలుసా తెలుసా ఇది తెలుసా మార్చేసావే నా వాళ్ళు తెలీదు తెలుగు వాళ్ళు పాడిన వాళ్ళు నా ఈ వరస అని పాడేస్తున్నావు. నా ఈ వరస అది నా ఈ వరస అని వచ్చేస్తుంది అనమాట. నా ఈ వరస అది ఈ మీద యాక్సెంట్ ఇస్తే వచ్చేస్తుంది. చక్కటి పాటను ఇచ్చినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. రాముడు ఈడనే కొలువుండినాడు ముత్తుల సీతతో ఈడనే మురి పాలాడినాడు. ఇదిగిదిగో నా రాముడు ఈడనే కొలువుండినాడు ముత్తుల సీతతో సీతమ్మ తల్లి ఆరేసుకున్న నార చీర ఇది రాముడు కట్టుకొనగా పులకించిన పంచే అవుతాను. అందరికీ ఒకేలా సపోర్ట్ కొట్టాలమ్మా. లహరి 98%, శరత్ చంద్ర 99%, ప్రణీత 80%, నూతన 82%, నివేదిత 81%, సాయిరమ్య 93%. ఇందులో ఉత్తమ ప్రతిభా ప్రదర్శన ప్రతివారం చేస్తున్న వాళ్ళకి ఎక్సో డిష్ షైన్ వాళ్ళు ఇస్తున్నటువంటి 5,000 రూపాయల పురస్కారం చిరంజీవి సునీత అందచేస్తుంది శరత్ చంద్ర. ఇవాళ నిష్క్రమిస్తున్నటువంటి గాయని ప్రణీత, ఆమెకి ఈటీవీ వారు అందిస్తున్న జ్ఞాపిక, ప్రశంసాపత్రం, బహుమతి, అలాగే ఐటీసీ వారు ఇస్తున్నటువంటి బహుమతి కూడా సునీత అందజేస్తోంది. వచ్చేవారు మళ్ళీ కలుసుకుందాం. సర్వే జనా సుజనోభవంతు, సర్వే సుజనా సుఖినోభవంతు. నమస్కారం. గాడ్ బ్లెస్ యు.